ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ పార్టీకి షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నియమించిన తరుణంలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. తన కార్యాలయంలో ఉన్న టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించిన ఆయన ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని తాను సమర్థవంతంగా నిర్వహించానన్నారు. అయినా టీడీపీ తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిందన్నారు. అయితే తాను వైసీపీలో చేరలేదని, త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. జాయిన్ అయ్యాడు లేకుంటే ఆయన కలిశాడు అని చెప్పేసి రాస్తున్నారు. కలవనాడికి ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక సమస్యల మీద కలవచ్చు. లేదు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కలవనాడికి వెళ్ళాను నేను. దాని మీద చెప్పాను నేను నిన్న క్లారిటీగా కూడా. సీఎంఓలో కలిశారు అసలు మీరు? కలిశానండి, సీఎం గారిని కలిశాను. కలిశాను, కొన్ని విషయాలు మాట్లాడాం. త్వరలో కూడా అది కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్న పోటీ చేస్తారా ఉద్దేశం? ఆ నిర్ణయం అంతా కూడా త్వరలో మా కార్యకర్తల అభిమానం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుస్తాం. సార్, ఏం లేదు, మీ మీద అనేకమైన ఊహాగానాలు వస్తున్నాయి. గన్నవరం అని, మైలవరం అని నువ్వు చూడండి. అసలు మీరు ఊహాగానాలు అన్నీ చెప్పేది ఎవరు స్వామి? అంటే ఎవరు చెప్పారు? నేను చెప్పానా? కాదు సార్, అదే దాన్ని తెర్ర మీరు మీ ఆలోచన ఏంటి? అడిగితే చెప్పేవాడి. చెప్పండి సార్. మీరన్నీ వేసేసేసి ఇప్పుడు నన్ను అడిగితే ఏ ఉపయోగం? మీకు మీ పార్టీకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. మా భవిష్యత్తు కార్యక్రమం మొన్న కూడా చెప్పాను నేను, త్వరలో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మా కార్యకర్తలు ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఆమోదిస్తున్నారో దీని అన్నింటికి వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే, భవిష్యత్తు కార్యక్రమం అనేది కంపల్సరీగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి, రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా మరి భరోసాగానే ఇక్కడ మరి ఉండాలి కాబట్టి ఆ నిర్ణయం కూడా త్వరలో తీసుకుని మీ ద్వారా తెలియ